ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మీకోసమే వచ్చాం అమ్మగారు. నువ్వు ఊరుకోమ్మా, అమ్మాయిది నా కూతురమ్మా. వేల్లో నోరెట్నా కొరకలేని అమాయకురాలు. అవునమ్మగారు. అలాగా పాపం ఏమైంది? స్టమక్ అయింది. స్టమక్క? అవునమ్మగారు, కడుపు. పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడు. ఎవరు? మీ మనవడమ్మగారు. నా మనవడా? మీ మనవడే. స్టమక్ చేశాడు, పైగా నో మ్యారేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోద్ది? మీరు చెప్పేది నిజమా? మీ మనవడిని పిలిచి అడగండి, నిజం అబద్ధమా తేలిపోతుంది. వెంకటేశ్వరా, నాయనా. ఏమిటమ్మా? ఆకరా, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారమ్మా వీళ్ళు? ఈ స్టమక్ మీదే నేను చెప్పాం. ఎవరా ఈ అమ్మాయి? నీకు తెలుసా? అయితే వాడు చెప్పేది నిజమే అనమాట. అబ్బే, ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా. గుర్తునే సరదాగా అలా పుట్టుకున్నాను. ఏమిటో అది అలా అయిపోయింది. గురుగారు, అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు, సీపీ తిరగారు కదా. అబ్బే, బాగానే ముట్ట చెప్పుతులే గాని అది తీసుకుని మీరు వెళ్ళండి. మిగతా విషయాలు నేను తర్వాత. చేయి పట్రా. నాకెందుకు అమ్మమ్మ, వాళ్ళకి భూ. చేయి చాపరా. వెళ్ళు వెళ్ళి దాని మెళ్ళో కట్టు. అమ్మో, ఇది మా పోషణలో లేదండి. దానికి తాళి కడితే నాకు అమ్ముడుగుద్దండి. నువ్వెవరవయ్యా? దాని మొగుండండి. మీ మనవడగారు ఏదో నాటకం ఆడమంటే ఆడేం గాని నా పిల్లల్ని నేను ఎక్కడ త్యాగం చేయగలనండి? ఈ గొడవలన్నీ మాకని, మా డబ్బులు మాకు ఇచ్చాను, మేము వెళ్ళిపోతాం. వెంకటసుబ్బయ్య, నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా? పెళ్లి చేసుకునే దత్తతకు వచ్చాడు. ఏరా, నీ పిల్లలేంటి? అవునండి. అది సరే గాని కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు, ఏమిట్రా గొడవ? ఏం చెప్పమంటావు మామయ్య, 27 ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చినాయి. నా పెళ్లి గురించి ఆలోచించదమ్మమ్మ, బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి. కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని. ఇలాంటి నాటకాలు నాడితే అమ్మమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్. ఒరే వెంకన్న, నాకు మాత్రం లేదట్రా నీకు పెళ్లి చేయాలని. ఏదో మీ మేనమావ పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరు కూతుళ్ళో ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి నీ రెండు కుటుంబాలు మళ్లీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ. అదే ఈ జన్మలో జరగదాము. మీ అబ్బాయి అక్కడ ఏర భద్రయ్యేం కాదు, పట్టి భద్రయ్యే. చాలే ఊరుకోవయ్యా, అది ఎట్టగూ నా మాట పండించేదట్లేదమ్మా. అందుకే వీణైనా తీసుకెళ్లి దాని బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలోకైనా. బ్రహ్మాండమైన ఐడియా, ఇంకా ఆలస్యం ఎందుకు? మా అత్తయ్య పెద్ద గద్దర్దని విన్నాను, నాకు లొంగుద్దాబ్బా. ఒరే, ఆ మాత్రం అత్తలు లొంగు తీసుకోలేని వాడివి, దాని కూతుర్ని ఎలా చేసుకుంటావురా? ఇదిగో అమ్మమ్మ, మరీ అలా తీసేమాక నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటారా? మామయ్య రెడీ. బాబు, బాబులు, పొద్దునే చేకాలిగా లేదా పైకి వెళ్ళవే. నేనేమన్నా ముష్టాండి అనుకుంటారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి, మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకలు వద్దు, గీకలు వద్దు. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే, ఇవాళ పుట్టం పైరు పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్ద పప్పు, చామంతుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు. ఆరా. ఏరా ఏమిటండి, మర్యాద లేకుండా? అబ్బా, ఏరా కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభాలో ఇక్కడ ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉంటున్నారు చెప్పండి, నోట్ చేసుకుంటాను. 4 ఉంటున్నాం. నాన్ భైరవ మీనన్ మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయ్యా? మీ మొహం మండ. 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. నా పెండ్లా నీకు బాగుందా? ఏమే, వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో, నేనేదో మాట వరుసుకున్నానండి బాబు, జనాభాలక్కలు చెప్పండి. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు, తండ్రి పేరు భైరవ మీనన్. నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికి తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో, ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసుకోవడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టారా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో, వీడు నా కొడుకు,
పేరు కుట్టి చేతా. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసే? అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండ ముచ్చు నా పుత్రం అల్లే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది, అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను? అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లు ఫినిష్ అవుతుంది. మరి సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు, ఎలా కుదురుతుంది? నేను క్లాసు మీ అమ్మ మాసు, కుదరలే. బుద్ధి ఉండాలి. అల్లెమోనే